హలో డీస్, వెల్కమ్ టు ఆర్వీ డైరీస్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. అండ్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ హోటల్ స్టైల్ పర్ఫెక్ట్ క్రిస్పీ దోశ అండ్ ఎలా చేయాలో, క్రిస్పీగా క్రంచీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికి వాళ్ళు యూజ్ చేసే పప్పులు అండ్ పిండి ఎలా తయారు చేస్తారో ఒక సీక్రెట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అండ్ మీరు కూడా పర్ఫెక్ట్ దోశని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని ఎలా చేయాలో మనం చూద్దాం. దీనికోసం నేను ఫస్ట్ ఒక బౌల్లో 2 గ్లాసుల దోశ రైస్ లేదా స్టోర్ రైస్, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవచ్చు, 2 కప్పులు బియ్యం తీసుకున్నాను. చూసారు కదా, ఇవి నేను స్టోర్ రైస్ తీసుకున్నాను. సో మీరు కూడా ఏది ఉంటే అది తీసుకోవచ్చు, బట్ ఇడ్లీ రైస్ అయితే పనికిరాదు. ఆ తర్వాత 1 కప్పు మినప్పప్పు, అలాగే 1 కప్పు పచ్చిశనగపప్పు వేసుకున్నాను. సో ఇవి కరెక్ట్గా 1 కప్పే ఉండాలి, మరీ ఎక్కువ ఉన్నా కానీ దోశ మెత్తగా వస్తుంది. సో మీకు పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా రావాలి అంటే మీరు అది 1 కప్పు, ఇది 1 కప్పు మాత్రమే తీసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని 3 నుంచి 4 సార్లు బాగా వాష్ చేసి సోక్ చేసుకోవాలి. సో ఇది మనము మినిమం 6 to 8 అవర్స్ వరకు సోక్ చేసుకోవాలి. అప్పుడే మనకి అవి పర్ఫెక్ట్గా నాని పిండి బాగా ఒదిగి వస్తుంది. అలాగే ఇక్కడ చూసినట్లు 8 అవర్స్ తర్వాత ఒకసారి మళ్ళీ వాష్ చేసేసేసి మనం గ్రైండర్ లేదా మిక్సీలో వేసుకోవాలి ఈ పిండిని. ఈ పిండిని బాగా మెత్తగా పట్టుకోవాలి. సో ఇక్కడ చూపించినట్లుగా పిండిని ఇలా పట్టుకొని దీన్ని 8 అవర్స్ వరకు ఫర్మెంట్ చేయాలి. సో నేను కొంచెం లిక్విడ్గా పట్టుకున్నాను పిండి. మీరు కావాలంటే కొంచెం గట్టిగా కూడా పట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, 8 అవర్స్ తర్వాత మనకు పిండి పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయింది. ఇప్పుడు కనుక మీరు దీంతో దోశ వేసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా ఫర్మెంట్ చేసుకున్న పిండిలో తగినంత ఉప్పు వేసుకొని మనము దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలుపుకోవద్దు, కొంచెం గట్టిగా కలుపుకోండి. అప్పుడే మీకు పల్చగా దోశ వేసుకోవడానికి అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో మీరు పిండిని కలుపుకోండి, అప్పుడు చాలా బాగా వస్తుంది. ఇలా కాగిన తర్వాత దాని మీద కొంచెం ఆయిల్ వేసుకొని మనం బాగా కాలనివ్వాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనం దోశని కాలనివ్వాలి. ఈ క్రిస్పీ దోసెస్కి మనం ఓన్లీ 1 సైడ్ మాత్రమే రోస్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ చూపించినట్లుగా ఇంత పర్ఫెక్ట్ కలర్ వచ్చే వరకు మీరు దోశని రోస్ట్ చేయాలి అన్నమాట. సో ఇలా అయిన దాన్ని మనం వేడివేడిగా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో తిన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ మీరు కూడా ఈ దోశలు ట్రై చేసి ఎంజాయ్ చేయండి హోమ్ రెసిపీ హోటల్ స్టైల్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా తప్పకుండా ఎంజాయ్ చేస్తారు ఈ రెసిపీని అండ్ యూ విల్ జస్ట్ లవ్ ఇట్ అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ టు సపోర్ట్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బై బై.